గర్భగుళ్ళు అభిషేకం చేస్తున్నంత పవిత్రంగా అమ్మఒల్లో పసిపాపను లాలిస్తున్నంత ప్రేమగా సముద్రంలో కలిసిపోతున్న నదీమతల్లంత పరవశంగా వెండి తెరపై సినిమాను సాకాడా అందుకే మనకిన్ని కళాఖండాలు కలకండలు పనినే తపస్సుగా ఆచరించిన ఈ కళా తపస్వి ప్రతి ప్రయత్నం సుందరం సుమధురం సున్నితం సమున్నతం ఇక సౌండ్ రికార్డర్ గా జీవితాన్ని ప్రారంభించి చిత్ర పరిశ్రమలో ఒక్కో మెలుకువను అవగాహన చేసుకుంటూ దర్శకుడిగా విశ్వరూపం చూపించిన ఆయన నేడు కన్నుమూశారు కె విశ్వనాథ్ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొంచెం ఇబ్బంది రావడంతో హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు ఇక ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి చాలు ఇక విశ్వనాథ్ గారు గతంలో ఇలా మాట్లాడుతూ సంగీత సాహిత్యాల గురించి నాకు బొత్తిగా పరిజ్ఞానం లేదు ఏదో బడాయికే అలా చెప్తున్నానని చాలా మంది అనుకుంటారు కానీ నిజం చదువుకునేటప్పుడు కానీ ఆ తరువాత కానీ నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు సంగీతం గురించి ఓనమాలు కూడా రావు మరి మీ సినిమా కథలన్నీ వాటి చుట్టూనే తిరుగుతాయి కదా అని అడుగుతారు చాలా మంది మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఎనలేని గౌరవం ఉండాలే కానీ అలాంటి కథలు మనకు దొరకవా అసలు కథలే ఎందుకు విదేశీయులు వచ్చి మన నృత్యాన్ని నేర్చుకోవడం పాప్ సింగర్లు సైతం మన పాటల్లోని గొప్పతనాన్ని ప్రశంసించడం ఇవన్నీ మన కళ్ళ ముందే జరగడం లేదా ఇక నా కథ విషయానికి వస్తే గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులు వరులో పుట్టాను ఆ ఊళ్ళో రెండేళ్ల కన్నా లేను ఎక్కువగా విజయవాడలోనే ఉన్నాను నా అక్కడే గడిచింది నాన్నగారు మొదట్లో ఏదో వ్యాపారం చేసేవారు ఆ తరువాత సీనియర్ సముద్రాల గారి బలవంతం మీద బిఎన్ రెడ్డి గారు నెలకొల్పిన వాహిని సంస్థలో మేనేజర్ గా చేరారు అప్పట్లో సినిమాల అమ్మకాలు ఉండేవి కావు డిస్ట్రిబ్యూషన్స్ బాధ్యతలన్నీ వీళ్లే చూసుకునేవారు విజయవాడలో హై స్కూల్ చదువు పూర్తయ్యాక గుంటూరులో హిందూ కళాశాలలో చేరాను ఏసీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను నిజానికి నాకు పరిశ్రమలో రావాలన్న ఆలోచనే లేదు కానీ అప్పట్లో బిఎన్ రెడ్డి గారు ఆగ్నేషియాలు బెస్ట్ ఎక్విప్మెంట్ తో వాహిని స్టూడియో స్థాపించారు తన స్టూడియోకు పూర్తిగా కొత్త రక్తంతో నింపాలనుకున్నారు కెమెరా డిపార్ట్మెంట్ ల్యాబొరేటరీలు సౌండ్ రికార్డింగ్ అన్నింటిలోనూ తాజాగా డిగ్రీ పూర్తి చేసిన యువకులను తీసుకుని వారికి శిక్షణనిచ్చి మెరికల్లా తయారు చేయాలనుకున్నారు అలాంటి వారిని వెతికి మరీ చేర్చుకుంటున్న సమయంలో నువ్వు చేరుతావా అని నాన్నగారు అడిగారు ఆలోచనలో పడ్డాను నాకు వైట్ కాలర్ ఉద్యోగం చేయాలని ఉండేది మంచి మార్కులు రాలేదు మంచి ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే చేరుతానని ఒప్పుకున్నాను సౌండ్ రికార్డిస్ట్ గా చేరిపోయాను తక్కువ వ్యవధిలోనే మంచి పేరు తెచ్చుకున్నాను అప్పట్లో ప్రముఖ దర్శకులు అందరూ వాహినిలో సినిమాలు తీస్తుండేవారు రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలకే కాకుండా తాతనేని ప్రకాశరావు ఆదుర్తి సుబ్బారావు కెవి రెడ్డి వంటి ప్రముఖ దర్శకుల సినిమాలకు కూడా పనిచేయడంతో వారందరితోనూ సాన్నిహిత్యం ఏర్పడింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు కూడా అప్పుడే తమ నట జీవితాన్ని ప్రారంభించారు అప్పట్లో సెట్ లో చెప్పిన డైలాగే డైరెక్ట్ గా ఫిల్మ్ లోకి వెళ్లిపోయేది షార్ట్ లో డైలాగ్ చెప్పడం పూర్తి కాగానే ముందుగా దర్శకుడు సౌండ్ రికార్డిస్ట్ వైపు చూసేవాడు ఫలానా చోట డైలాగ్లో అయిందని మరో చోట పలకాలని నేను చెప్పేవాడిని అలా చెప్పేటప్పుడు కొన్నిసార్లు దృశ్యాన్ని వర్ణించడం హావభావాలు చూస్తూ డైలాగులు ఇలా ఉంటే బాగా రికార్డ్ అవుతాయని వివరించడం వల్ల నాలో క్రియేటివిటీ పెరిగింది కొన్నిసార్లు చొరవ తీసుకుని చిత్రీకరణలో జోక్యం చేసుకునేవాణ్ణి దర్శకులు కూడా నా మీద అభిమానంతో ఏమి అనేవాళ్లు కాదు కొన్నిసార్లు అడిగి మరి సలహాలు తీసుకునేవాళ్ళు మొత్తానికి నాలో లోతైన కళాకారుడు దాగి ఉన్నాడని ముందుగా గుర్తించిన వ్యక్తులు ఆదుర్తి సుబ్బారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆదుర్తి గారికి అప్పటికే పెద్ద డైరెక్టర్ గా పేరుంది ఆయన నన్ను కొడుకులా చూసుకునేవారు ఎక్కడికి వెళ్లినా వెళ్తూ ఉండేవారు వాహని స్టూడియోలో ఉద్యోగానికి సెలవు పెట్టి ఆదుర్తి గారు తీసిన మోగ మనసులు సినిమా దర్శకత్వ శాఖలో పనిచేస్తారు తేనె మనసులు సినిమాను పూర్తిగా కొత్త వారితోనే తీయాలనుకున్నప్పుడు ఆ నటీ అందరికి అందరికీ అవసరమైన శిక్షణనిచ్చే బాధ్యత వారితో రిహార్సల్స్ చేయించడం డైలాగులు చెప్పించడం యాక్షన్ ఎలా ఉండాలో చూపించడం రెగ్యులర్ గా చేసేవాణ్ణి ఆయనకు నచ్చింది అలా మెల్లగా సాంకేతిక శాఖ నుంచి దర్శకత్వం వైపు మెల్లాను అప్పుడు నాగేశ్వరరావు గారు దుక్కుపాటి మధుసూదన్ రావు గారు మీరు అన్నపూర్ణ స్టూడియోలోకి వచ్చేయండి మాకు సినిమా చేసి చూపెడుతురు గాని అన్నారు దాంతో నేను అన్నపూర్ణ సంస్థలోకి వెళ్లాను అదృష్టం ఏంటి అంటే అక్కడ కూడా ఆదుర్తి గారే వాళ్లకు సినిమాలు చేస్తున్నారు చదువుకున్న అమ్మాయిలు తోడికోడంతో ఇద్దరు మిత్రులు వంటి సినిమాలకు ఆయనతో కలిసి పనిచేశాను ఆ తర్వాత ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది కాంచన రాజేశ్రీ గుమ్మడి చలం వంటి నటులతో ఆ సినిమా తీసేందుకు శక్తివంచన లేకుండా కష్టపడ్డాను మొదటి సినిమాకే నంది అందుకున్నాను నేను మొదటి నుంచి కొన్ని భావాలను అతీతంగా ఉండేవాణ్ణి తొలి సినిమా రిలీజ్ అయినప్పుడు అది సక్సెస్ అవుతుందో లేదోనని భయపడనూ లేదు అది విజయవంతమైనప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోను లేదు కష్టపడి తీయడం క్రమశిక్షణతో పనిచేయడమే ధ్యేయంగా పెట్టి అప్పట్లో స్టూడియోలో పనిచేసే యూనిట్ సభ్యులందరూ కాకి కాకే దుస్తులు వేసుకునేవారు దర్శక నిర్మాతలకు మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉండేది నిజం చెప్పాలి అంటే కొన్ని స్టేజీలు దాటి దర్శకుడిగా అవకాశం రాగానే చాలా మంది తమకేదో కిరీటం వచ్చినట్లు భ్రమపడతారు అది తెచ్చిపెట్టుకున్న దర్భాన్ని ప్రదర్శిస్తారు అది మనిషి బలహీనత అని గుర్తించబట్టే నేను అలాంటి పోకట పోకుండా జాగ్రత్త పడ్డాను నేను కాకి డ్రెస్ గుట్టించుకున్నాను వాళ్ళందరిలో ఒక్కడిలా కలిసిపోయి చేశాను కాబట్టి టెక్నీషియన్ల నుంచి నాకు అవసరమైన అవుట్పుట్ ని రాబట్టుకోగలిగాను అప్పట్లో చాలా మంది అడిగేవారు మీరు కూడా ఎందుకు ఈ కాకి డ్రెస్ వేసుకుంటారు అని నేను నవ్వుతూ ఈ సినిమా ఆడకపోతే టాక్సీ డ్రైవర్ గా పనిచేయడానికి ఉపయోగపడుతుందిలే అని దేవుని దయవల్ల ఆ అవసరం రాలేదు ఆత్మ గౌరవం ప్రైవేట్ మాస్టర్ ఆ తరువాత తొంభై ఐదు శాతం కథలు నావే సాహిత్యం విషయంలో నా నాలెడ్జ్ చాలా తక్కువ మరి కథలలా రూపొందించారు అని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేను పరిశ్రమలో కుటుంబ కథలు ప్రేమ కథలే సినిమాలుగా వస్తున్న తరుణంలో సంగీతపరమైన సినిమా నేను ధైర్యం చేశానడం కన్నా నిర్మాత ముందుకు రావటమే గొప్ప విషయమని నా అభిప్రాయం సంగీతమైన సాహిత్యమైన నేను సినిమాను సాధారణ ప్రేక్షకుడికి సైతం నచ్చేలా తీగలన్న నమ్మకమే నిర్మాతలు ముందుకొచ్చేలా చేసింది వాళ్ళ నమ్మకానికి తగ్గట్టే కొత్త పాయింట్ తో సినిమా తీయాలని నేను తాపత్రయ పడేవాణ్ణి శంకరాభరణం తీసే ముందు కూడా అదేదో గొప్ప విజయం సాధిస్తుందని ఊహించలేదు కానీ ఆ సినిమా జనాన్ని రుర్రు సంచలనం సృష్టించింది శంకరాభరణం కథ అనుకోగానే హీరోగా ఎవరు తీసుకు ఇలా చాలా మందిని అనుకున్నాం కానీ ఎలాంటి ఇమేజ్ లేని కొత్త వ్యక్తిని తీసుకుంటే బాగుంటుందని నేను భావించాను ఆ సినిమాలు సోమయాజులు అనే ఆయన నటించారని ప్రయత్నించి చూడమని ఎవరు సలహా ఇచ్చారు రమ్మని కబురు పెట్టాను ఆయన వైజాగ్ లో పనిచేస్తూ ఉండేవారు నా కబురు అందగానే వచ్చారు సూటు బూటు ఇంతెత్తున జుట్టు హిప్పీ క్రాఫ్ట్ ఆయన మేకప్ చేసే ముందు సార్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే వేషం వేసి మరి టెస్ట్ చేస్తాను ఇంత చేసి ఆ పాత్ర సరిపోనని మేము భావిస్తే మీరు ఫీల్ అవ్వకూడదు అని చెప్పాను ఆయన ఒప్పుకున్నారు ఆయన జుట్టు కత్తిరించి తలపాక పెట్టాను పంచి కట్టించాను తంబూరా చేతికిచ్చాను మామూలుగా సినిమాకు హీరో అనే దృష్టితో చూస్తే ఆయనకు మైనస్ నూట యాభై మార్కులు వచ్చాయి ఎందుకంటే పొట్ట పెద్ద కనుబొమ్మలు గమ్మత్తైన నడక అసలు ఎలా పనికొస్తాడు అప్పుడే నా ఆలోచన భిన్నంగా సాగింది ఏం ఓ సంగీత శాస్త్రజ్ఞుడు అందమైన హీరోలాగే ఎందుకుండాలి కొంత అహంభావం మరికొంత ఔదర్యం ఇంకొంత ఢాంబీరికం శంకర శాస్త్రికుండే లక్షణాలన్నీ సోమయాజులకు ఉన్నట్లే అనిపించింది దాంతో ఆ పాత్రకు ఆయనే సెలెక్ట్ చేశాను అలాగే మంజు భార్గవి రాజ్యలక్ష్మి కూడా కొత్త ఇక ఈ సినిమా చూసి చాలా మంది శంకర శాస్త్రి పాత్ర కోసమే సోమయాసలు పుట్టారు అన్నారు అంటే పాత్ర ఎంపికలో నా అంచనా తప్పు కాదనే విశ్వాసం మరింతగా బలపడింది ఇక ఆ తర్వాత సాగర సంగమం ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటికీ కమలహాసన్ అంటుంటాడు సాగర సంగమం చాలా గొప్ప స్క్రీన్ ప్లే గురువు గారు అని అలాగే స్వాతి ముత్యం కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది ఇక్కడ కమలహాసన్ గురించి ఓ విషయం చెప్పాలి అతనికి అరవై శాతం చెప్తే వంద శాతం చేయగలడు నా సినిమాలన్నింటిలోకి నేను ఎక్కువగా కష్టపడింది మాత్రం సిరివెన్నెలకి అది చాలా కష్టమైన స్క్రిప్ట్ ఎందుకంటే గుడ్డు వాడికి రెండున్నర గంటల పాటు కథ చెప్పాలి అంటే ఎంత కష్టం ఎంతో శ్రమకోర్చి నేను ఆ పని చేయగలిగానని అనుకుంటున్నాను దానికి తగ్గట్లుగానే పాటలు అమరాయి ఇక నాకు ఇరవై ఏటని పెళ్ళయింది అప్పటికింకా నేను సెటిల్ కాలేదు అమ్మ నాన్న కుదిర్చిన సంబంధమే ఆమె పేరు జయలక్ష్మి అంటూ ఇలా ఎన్నో విషయాలను విశ్వనాథ్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూ చెప్పుడు జయలక్ష్మి గారిని వివాహం చేసుకున్న విశ్వనాథ్ గారికి పద్మావతి నాగేంద్రనాథ్ కాశీనాథుని ప్రతి సినిమా ఒక పాఠం జీవిత మార్గ గమనాన్ని చూపించే దిక్షుచి ఆ యాభై ఎనిమిది సినిమాలు ప్రతి సినిమాలోనూ మనల్ని మనం మన గురించి మనం తెలుసుకోవడంతో పాటు సమాజంలో మనం ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తాయి తొంభై మూడు సంవత్సరాలు

ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్